अवतार भद्रकम अवतारकम गगन सीमी अवतार भद्रकम सकम गगन से मनुंदी अवतार भद्रकम अवतार भद्रकम పతాక విశిష్టత అందరూ వింటా ఉన్నాం ఏదో మెసేజ్ కావాలండి అన్నారు బాబా బాబా చెప్పిన విషయాల్లో అనేకమైన ఉన్నాయి ఈ పతాకం కింద మనందరం జాతి మత కుల వర్ణ భేదాలు లేకుండా ఈ పతాకం ఈ గొడుగులు అవతారి గొడుగులు అందరూ ఉన్నాం అందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న తారతమ్యం లేదు ఏ కులము ఏ భాగం లేదు అందరూ మెహర్ కులమే ఒకే కులం ఆ ఒకే కులం ఉన్న దానికి చిన్న సంఘటన చెప్పి నేను చూస్తాను బాబా మెడ్రాస్ వెళ్ళినప్పుడు సంపత్ అయ్యం గారి ఇంట్లో దిగారు ఆయన సమయం రోజు ఆ సమయంలో బాబా ఒకసారి
మండలిలో అక్కడ ఉన్న సభ్యులందరినీ తీసుకొని అక్కడ యొక్క ప్రభుత్వం తీసుకొని ఆ ప్రయాణం బయలుదేరారు. వ్యక్తి అటువంటి ఆయన అది చూస్తే అందరూ చాలా గౌరవించే దూరంగా ఉండేవారు. అప్పుడు వర్ణ విశేషం చాలా ఎక్కువ ఉండదు. హరిజనులు అంటే ఆయన మన దూరంలో ఉంటుండేవారు. అటువంటి పరిస్థితుల్లో బాబా ఏం చేశారు, ఉదయాన్న బయలుదేరి మీరు పట్టదాన్ని చెందాగా వీళ్ళందరూ బాబాలతో పాటు ఆ సంపత్ అయ్యం గారు కుటుంబం అందరినీ రమ్మన్నారు. మొత్తం అందరూ కలిసి ప్రయాణం చేస్తూ అలా నడుము తీసుకెళ్ళారు. వెళ్ళి అక్కడికి ఒక హరిజన వాడికి నడుపుకుని వెళ్ళారు. ఆయన అన్నారు అందరూ ఫాలో అవ్వాలి కదా, మరణాలు కలిసినారు. అందరూ ప్రయాణం వెళ్ళిపోయి అక్కడికి చేసేసరికి ఒక హరిజన వాడులో ఒక ఇంకా చదవాలి హరిజన వాడాలని ఉంటుంది. ఆ చదివే సింగడి అక్కడికి వెళ్ళి ఒక చిన్న బాగ ఉంటే బాగ దగ్గర ఆగారు. ఆ పాక దగ్గర ఒకసారి మా ఒక్కరు మొత్తం మనసులో కూర్చుంటారు. అసలు ఆ బీజానికే ఎవరు రాడు. అందులో పెద్ద బ్రాహ్మణ పెద్ద కుటుంబం అనుకుంది, పెద్ద హైకోర్టు ఆయన అసలు ఈ ఎప్పుడు చూడలేదు. అటువంటి ఆయన ఈ కుటుంబంతో సభ వీళ్ళందరూ కొత్త చేతులు కొడుతుంది, వీళ్ళందరూ మొత్తం వచ్చే ఆడవాళ్ళతో కలిపి ఈ చూస్తే చాలా పేదరికమైన చేసిన గురిశారు. ఆయన పరిస్థితులు చూస్తే అంత హరిజనులు అందులో ఏమీ లేదు. అప్పుడు ఆయన వెంటనే చూసి అక్కడ ఆయన తిట్టాడు. అదేసరికి ఉన్నటువంటి హరిజన మాకరించడానికి వచ్చి అప్పుడు బాబా నేను క్షమించడం పెట్టుకునేసరికి చూస్తాను పరిస్థితులు చూస్తాను చెందే పెద్ద మా ఇంటికి వచ్చాయని చెప్పి పాప పళ్ళని నిలబెట్టుకొని ఎంతో ఉదాహరణ దీంతోనే బాబా నా దగ్గర ఏమీ లేదు, ఎవడానికి ఏం లేదు, నాకు తెలీదు, మీరు వస్తారు కదా, నేను చిన్నా చేయవాడిని చెప్తే ఏమి కానీ పట్టాన ఆయన దగ్గర ఏమీ లేదన్న, ఇంట్లో ఏముందన్న, నాకు ఆకలిస్తే కావాలన్న. ఆ ఇంటిలో ఒక పూర్వండి మనకి తరవాణే ఉండాలి, చెందని ఆ ఒక ఉండాలని ఆ చందమ్మకు ఒక అన్నం ఉండాలి. ఆ అన్నం ఉంటే అదే పట్టాను. ఆ అన్నం తీసుకునే బాబా ఒకటి తెలుసుకుని ప్రసాదం తిన్నాను. వీళ్ళని ముప్పుకోవడానికే ఇష్టపడినటువంటి వాళ్ళు బాబా ప్రసాదం ఇచ్చేది అది కంపు పట్టి ఎంత దుర్గంగా ఉందనిపిస్తే అది తిన్న తర్వాత ప్రతి హృదయం ఎంతో ఆతృతగా ప్రేమగా ఎంతో సంపన్నంగా ఉండదు. అలాగా బాబా యొక్క భక్తి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఇచ్చే మనం అందరం కూడా జాతి మత కుల భేదం లేవు. ఈ పేదవాడు ధనవంతుడు కాదు. బాబా ఈ పతాకం కింద మనందరం కూడా ఒకే ప్రేమతో ఒకే మతంతో ఒకే కులంతో హాయిగా బాబా ప్రేమలో ఉన్నట్లయితే ఆ నిజమైనటువంటి ఆ పతాకం యొక్క విశిష్ట మనం తెలుసుకోగలుగుతాం. విషయం పరిస్థితి అంతే అంటే ఆయన ఇప్పుడు కూడా కోరుకుంటుంది మనందరం కూడా పోదర భావంతో ఐక్యమత్యంతో జాతి మతం అన్న భేదాలు లేకుండా తనిక పేద లేకుండా అన్నిటి కలిసి జీవించడమే ఆయన యొక్క ఉద్దేశం. అటువంటి ప్రేమను మనం పొందడానికి బాబా మన శక్తి వాళ్ళని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. అవతార మహేష్ బాబాకి జై.